రోజు రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు. ఏమిటి ఈ అవార్డ్స్, ఈ వాల్యుబుల్ ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్, నాకు వచ్చిన ప్రశంసలు, నా మీద అందరూ రాసిన పద్యాలు వగైరా, ఎన్నో 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 కలెక్షన్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నా అనంతరం ఏమవుతాయి? పిల్లలు పెట్టు ఉంటారా? వాళ్ళకి స్థలం ఉండదు, లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా అవచ్చు. అందుకని ఒక ఐడియా వచ్చింది. బ్యాంకులో వాల్యుబుల్ థింగ్స్ లాకర్లో పెడతారే, అదేవిధంగా వీటినన్నింటినీ గుర్తుకొచ్చి ఒక పుస్తకంలో బంధించి దాన్ని అట్టే పెట్టుకుంటే ముందు ముందు అట్లీస్ట్ నా మనవలు, నా ముని మనవలు ఎవరైనా దాన్ని చదివి, ఓ మా గ్రాండ్ మదర్ ఇవన్నీ సంపాదించుకుందా పాపం అని అనుకుంటారు. అట్లీస్ట్ అవన్నీ అక్కడ పదిహేనంగా ఉంటాయి, అదొక సాటిస్ఫాక్షన్. అంటే అలా చేద్దామని అనిపించి వీటిని పుస్తక రూపంలో రాశాను. 90 మంది గ్రేట్ పీపుల్ నా జీవితం ఇంకా ఇంకా రాయవలసినవి ఉన్నాయి, కానీ కొన్ని ఈ పెద్ద వయసు వల్ల జ్ఞాపకం లేక కొన్ని రాయలేదు. ఇంకా 90 అయిపోయిన తర్వాత ఈ 90 ఏళ్ళకి నేను 90 అని పెట్టుకున్నాను కదా, అది అయిన తర్వాత లిమిట్ ఇంకా రాయదలుచుకోలేదు, ఓపిక కూడా లేదు, వేడు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కూర్చోలేను, నడవడానికి కూడా ఓపిక లేదు. కానీ ఈ వయసులో చేద్దాం అనుకున్నా, రాయాలనుకున్నా విల్ పవర్తో ప్రయాణం చేసి వచ్చాను, రాశాను. తర్వాత ఇంకొకటి కూడా, ఇంకో కోరిక ఉంది నాకు, అదొకటే మిగిలిపోయింది. ఇప్పుడు మీరు అందరూ ఉన్నట్టు ఒకవేళ నేను ఇంకా బతుకుంటే ఆ కోరిక తీర్చుని మరిగిపోవాలనిపిస్తుంది అప్ప. ఎందుకంటే ఏమిటంటే, చిన్న కోరిక అనుకోండి, ఈ అజ్ఞాత అదృష్ట ఈ వాగ్గేయకారులు, ఈ జానపదులు ఉన్నారే, వాళ్ళు రాసిన పాటలు ఆ నిధి తరగని నిధి ఉందే, దాన్ని పొందుపరచాలి. దాన్ని పొందుపరచాలంటే ఓరల్ ట్రెడిషన్ ఇప్పటికే మారిపోతుంది, ఒక నోట మాట ఒక నోట మాట వచ్చేప్పటికే రకరకాల మాత్రమే, నా దగ్గరికి వచ్చేప్పటికే కొంత సోఫిస్టికేట్ అయిపోతుంది. కానీ దాన్ని నేను ఏం చేశానంటే, రూపు మారకుండా కొంచెం అలంకరణ మాత్రం చేసి పాడాను. అంటే గమకాలు లాంటివి అటువంటి ప్రయోగాలు కొంచెం యాడ్ చేసి పాడాను. ఆ వాటినన్నింటినీ నేను పొందుపరచడానికి ఒక ఫోక్లోర్ మ్యూజియం, ఆర్ ఫోక్ ఆర్ట్స్ మ్యూజియం పెట్టి దాలో ఫోక్ కాస్ట్యూమ్స్, ఫోక్ సాంగ్స్, ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్, అన్నీ జానపదానికి సంబంధించినవన్నీ కలెక్ట్ చేసి ఇవన్నీ పెట్టి అది చేయాలని చెప్పి కోరికోటి నాన్న నుంచో ఉంది. నేను సంగీత నాట్య అకాడమీలో ఉన్నప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ కోరుకుంటూనే ఉన్నాను. ఇవన్నీ ప్రపోజల్స్ చెప్పాను, చేయడం పడలేదు. ఈలోగా మైసూరులోనూ గుజరాత్లోనూ వచ్చాయి తప్ప మన ఆంధ్రాలో నా కోరిక చేయలేదు కాదు. ఇప్పుడు అటువంటి ఒకటి నేను పోయేలోగా జరగాలని కోరిక. జానపదంతో విధించేస్తే మిగతా మ్యూజికల్కి ప్రెస్టీజ్ ఎలాగా ఉంది, వాటిని గురించి వాటికి అన్నీ నిలబడిపోయాయి. ఇది ఒకటే ఇంకా ఇలా బ్యాక్వర్డ్గా ఉండిగా ఉంది కనుక దీనికి కొంచెం జరిగితే బాగుంటుందని అదో కోరిక. దానిలో కూడా ఇంకా చిన్న అల్పాస్ ఏమిటంటే, ఈ జానపదంతో నా పేరు ముడిపడి ఉంది కదా సినిమాస్గా, నా పేరులోనే ఈ మ్యూజియం పెట్టుకుంటే ఎంత బాగుంటుందని అదో చిన్న కోరిక కూడా. ఇంకే అదే కాకుండా ఇది జరిగితే నా 11th దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో జరగాలని మా కోరిక. అప్పుడు నా జన్మ తరిస్తుంది. Vinjamuri sisters, known as Sita and Anusuya, have been recording from the early 30s. But I came across their recordings for the Young India label in 1947. Madhudayanlo, Manchu Muhurtam, Malati Lataku Pendli, and Zabilli Vastunnadu.
My sisters and I were totally, totally captivated. Later on, I came to know that both of them were deeply involved in researching, collecting, and documenting the folk song of Andhra. Mokkajanna Totalo, which is actually not a folk song, but written by Konakalla Venkatratnam, made Andhra aware of the beauty, the charm, the enchantment of a folk-styled song. Actually, folk songs have been, not exact folk songs, folk type of songs have been recorded from 1925 onwards. Valluri Jagannath Rao, who was more or less a guru of Vinjamuri Sita and Anasuya, was one of them. Dr. C.H.B. Venkatachalam of Vijayanagaram, Doddamma Bhagavatulu of Vijayanagaram again. So many people have recorded folk and folk type of songs. But in time, Sita and Anasuya came to be associated with Telugu folk song as nobody else was or is or will be. This is not praise, but an observation of the fact. You see, it happens to be the lot of certain people to set a certain standard at a particular time against which the achievements of other people will be judged. Sita and Anasuya are one such standard for Telugu folk song to be judged for all time to come. Krishna, 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 Krish
लाली लाल मनाली लाल माला ली लाल
Hallelujah.
ఇది వడపప్పు కలగలి గెట్టారు Oh, 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 oh